नमस्ते अंडी, नेनु मी शिवप्रसाद। ई रोजु प्रकृति व्यवसाय लोपट ई सीजन लो मन की मामूलु जनरल गा दोरिकेटुवंटिवे उन्नायि, तातिपळ्ळु गानि, मामिडिपळ्ळु गानि, पुच्चकायलु इवि ई सीजन लो ई एंडाकालं समयंलो मन की साधारणंगा इष्टपडेटुवंटिवि तिनेटुवंटिवि। अयिते मुख्यंगा तातिपळ्ळु मन की नेचुरल गाने दोरुकुतायि, वाटिनि सेद्यं चेयाल्सिन अवसरं लेदु। ప్రత్యేకంగా మళ్ళీ పుచ్చకాయలంటే 365 రోజులు దొరుకుతా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఎండాకాలానికి పెట్టింది పండ్లలో రాజు అయినటువంటిది మామిడి। ఈ మామిడి సేద్యం కూడా రాను రాను కష్టతరం అయిపోతా ఉన్నది మొత్తం అంతా కూడా। అనుకున్నటువంటి ఒక లాభాలు గాని ఆశించడం లేదు రైతులు। ఎన్నో సమస్యలు, రకరకాల వాతావరణ సమస్యలు, మారినటువంటి ఒక వాతావరణ పరిస్థితుల్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి। క్యూలో నింబోకస్ మేఘాలని ఎండాకాలంలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి, పూత సరిగ్గా రావట్లేదు, పాలినేషన్ సరిగ్గా జరగట్లేదు, రకరకాల ఇబ్బందుల్లో ఈ యొక్క మామిడి రైతుల యొక్క పరిస్థితి కూడా అగమగోచరంగా ఉన్నది ప్రస్తుతం। ఇలాంటి తరుణం లోపట ఎంతోమంది ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకు రావడం జరుగుతుంది। ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క మామిడి సేద్యం లోపట, ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం, మార్చి అయిపోయి ఏప్రిల్కి వెళ్తా ఉన్నాం, అందరికీ కూడా దాదాపుగా ఫ్లవరింగ్ నుంచి పూత నుంచి పిందకాయ దశల లోపట ఉన్నాయి। కొన్ని ప్రాంతాల లోపట ఆల్రెడీ మెల్లగా పరిపక్వానికి కూడా వచ్చాయి, కొద్ది రోజుల లోపట ఇంకో వారం 10 రోజుల లోపట కూడా మనకి కాయలు మొదలవుతూ ఉంటాయి। ఈసారి పడ్డట్టు ఏమిటో వర్షాల కారణంగానో ఇంకో కొంచెం మార్పులు అనుకూలంగా ఉండడంతో కొంచెం ఆశాజనకంగా అక్కడక్కడ జరుగుతూ ఉన్నా కానీ దీంట్లో రకరకాల సమస్యలతోటి రైతులు ఇంకా ఉన్నారు। ఆ యొక్క సమస్యలేంటిది, వాటికి మన యొక్క ప్రకృతి వ్యవసాయం లోపట తీసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు ఏంటిది అనేటువంటి యొక్క విషయాలని మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఈరోజు। ముఖ్యంగా అండి, ఇప్పుడు మామిడికి జనవరి నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మొదలవుతుంది, పూత అనేది మొదలయ్యి ఫిబ్రవరి మార్చి వరకు కూడా కొన్ని ప్రాంతాల లోపట రావడం జరుగుతుంది। కొన్ని కొన్ని ప్రాంతాల లోపట అసలు ఇప్పటికీ కూడా కొన్ని మామిడి చెట్లకి పూతే రాలేనటువంటి ఒక రైతులు కూడా ఉన్నారు। అరాకొర చెట్టుకి 10% పూత కూడా రాలేనటువంటి ఒక పరిస్థితుల్లో కూడా కొంతమంది రైతులు ఉన్నారు। రకరకాల స్టేజుల్లో ఉండాలి, ఇప్పటి వరకు కూడా అంతా ఒక స్టేజ్లో ఉండాల్సింది, పైన కింద రాకపోవడం, వచ్చినటువంటి వాళ్ళు మిడిల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నా ఉన్నారు। అయితే దీంట్లో బేసిక్గా మనము తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు కానీ ఏంటిది అని అంటే, అందరూ కూడా ఒక బిగ్ మిస్టేక్ ఏంటిదంటే ఈ యొక్క మామిడి సాధ్యం చేసేటువంటి ఒక రైతుల లోపల కేవలం జనవరి ఫిబ్రవరి తర్వాతనే ఈ యొక్క మామిడి తోటల ముఖాలు చూస్తూ ఉంటారు, మిగతా 8 నెలలు గాలికి వదిలిపెడతా ఉంటారు। 8 నెలలు వదిలేసి ఏమీ చేయకుండా, ఏమీ సేద్యం చేయకుండా అప్పుడు ఆ మూమెంట్లో 4 సార్లు ట్రాక్టర్ దున్నేసి 4 బస్తలు ఏదో ఉంటే మందు జల్లేసి వాటర్ పెట్టేసినంత మాత్రాన మొక్క రెస్పాండ్ అయ్యి వ్యవసాయం జరుగుద్ది, పంట దిగుబడి వస్తుంది అని అంటే చాలా తప్పండి। ఫస్ట్ అది మార్చుకోవాలి మనం। మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ దాన్ని ఎప్పుడు టైం టు టైం 365 రోజులు దాన్ని ఎంతో కొంత జాగ్రత్త చేస్తూ ఉండాలి, కానీ అది చేయట్లేదు। జనవరి వచ్చిన తర్వాత మొదలు పెడతారు, అప్పటి వరకు దాని మంద నన్ను వదిలి పెడతారు, ఏవి మంచి లేదు చెడు లేదు, అప్పుడు దున్ని నీట్గా దున్నేసి మొత్తం అంతా ప్లెయిన్ గ్రౌండ్ లాగా పెట్టేసి మొక్కలు మొక్కల్లాగా కనిపించే విధంగా చూసి ఏదో నామకే వాసి నీళ్ళు పెట్టి ఇంతమంది వేస్తారు, అది తప్పది। రెండవ విషయం ఏంటిది అని అంటే, దానికి కావలసినటువంటి యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారాన్ని ప్రాపర్గా ఇవ్వరు, కానీ దిగుబడి కావాలి, ఇది ఎక్కడ న్యాయం అండి? దానికి ఒక ట్రాక్టర్ ఎరువేస్తారా, దాని పశువులు మేపడానికి దాని మందనని పెడతారా, ఏం పెట్టరు, దానికి ఎరువేసే పశువుల ఎరువు కూడా ఎరు దానికి, కానీ పూత రావట్లేదు, పింద రావట్లేదు, కాయ రావట్లేదు, దిగుబడి లేదు। ఒకసారి ఆలోచన చేయాలి మనం, ఒక పంట ఒక దిగుబడి తీసుకున్న తర్వాత దానికి ఆహారం ఇవ్వాలి। నేను ఒక మనిషితోటి ఒక పని చేయించుకుంటున్నానంటే అతనికి ఆహారం పెడితేనే రెండో రోజు పని చేయగలుగుతాడు, ఆ శక్తి అనేది ఉంటుంది। ఇక్కడ కూడా మొక్కకు అంతే। ఇక చిన్న విషయం సైంటిఫికల్గా శాస్త్రీయంగా మనం ఒక విషయం తెలుసుకుంటే, ఏ మొక్కకైనా కానీ దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది, పూత ఎలా వస్తుంది అనేటువంటి ఒక చిన్న ప్రకృతి నియమం ఒకటి తెలుసుకుందాం। ఒక చిన్న ప్రకృతి నియమం, ప్రకృతిలో ఒక అంటూ ప్రతిదానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి। ఏంటిది అనంటే, మొక్కకి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే, మొక్క తనకు కావలసినటువంటి యొక్క ఆహారాన్ని తానే తయారు చేసుకుంటూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క వెలుతురు ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెలుతురు నుంచి ఒక చదరపు అడుగు దూరంలో ఉన్నటువంటి యొక్క ఆకులన్నీ కూడా ఏం చేస్తాయంటే 4.5 గ్రాముల ఆహారాన్ని మొక్క తనకు తాను తయారు చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తుంది అంటే, 4.5 గ్రాముల ఆహారం తయారు చేసుకున్న తర్వాత 1.5 గ్రాములు మొక్క తన యొక్క అభివృద్ధికి, అంటే తన యొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఎనర్జీ కావాలి కదా, దానికి వాడుతూ ఉంటుంది. ఇంకో
ఇంకొకటి 1.5 గ్రాములు పోషకాలని భూమిలో వేర్లు ఉంటాయి కదా వాటర్ తీసుకోవడానికి ఆ మొక్కలకు కావాల్సినటువంటి ఒక పోషకాలు అన్నిటిని కూడా తయారు చేసుకోవడానికి ఈ వ్యవస్థ వాడతా ఉంటది 1.5 గ్రామ్స్ ఇంకో 1.5 గ్రామ్స్ ఏముంటుంది అంటే ఇంకో 5 పాయింట్ కొమ్మలు పెరగడానికి కొమ్మలు దృఢంగా ఉండడానికి ఈ అన్నిటికీ కూడా ఆకులు ఏర్పడడానికి ఈ అన్నిటికీ కూడా వాడకోవడం జరుగుతుంది జనరల్ గా ఇది దీని యొక్క నియమం దీంట్లో లోపట ఏంటిది ఎప్పుడైతే పూతపింద ఏర్పడుతుందో అప్పుడు మనకి జనరల్ గా ఈ చిగుర్లు ఏర్పడడం ఇవన్నీ ఆగిపోవడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు ప్రతి ఒక్క లాజిక్ విషయం ఎప్పుడైతే మొక్కకి పూత రావడం జరుగుతుందో మొక్క యొక్క అభివృద్ధి అయిపోతుంది ఎక్కడైతే 1.5 గ్రామ్స్ ఆహారం తయారు చేసుకొని అది పెట్టుకుంటుందో ఈ ఒక కొమ్మలు ఈ ఆకులు పెరగడానికి ఆ వ్యవస్థని కొత్త గ్రోత్ వ్యవస్థని ఆపుకొని ఈ ఒక ఫార్మేషన్ లో ఉంటుంది ఏ ఫార్మేషన్ కు వాడుతుంది పూత ఏర్పడడానికి పింద ఏర్పడడానికి జరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ మొక్క మరి తనను తానే పోషించుకోలేని పరిస్థితిలో ఉండే ఇంకో బిడ్డకి ఎట్లా జన్మనిస్తది నాకే తినడానికి గతి లేదు ఇంకో బిడ్డ నేను మళ్ళీ కని పోషించాలంటే వస్తదా అది రాదు కదా ఇక్కడ ఏంటిది అంటే మనము ఇక్కడ మొక్కలకి పిండి పదార్థాలు ఇష్టపడతాయి జనరల్గా ఎప్పుడైతే మొక్కలకి పిండి పదార్థాలు ఎక్కువగా ఇస్తారో ప్రకృతిలో ఒక నియమం ఏంటిది అంటే మొక్కకు ఆహారం లభించిన తర్వాత ఎక్సెస్ గా ఉన్నటువంటి ఒక పదార్థాలని తనలో ఎక్సెస్ గా ఉన్నటువంటి ఎంతైతే పదార్థం ఉంటుందో వాటిని పండ్ల రూపంలోపట పూల రూపంలోపట మొక్కలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక నియమము ఒక మొక్క ఈ మొక్క ఉంది ఈ మొక్క తనలో ఉండేంటి ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటిని అంతటి కూడా ప్రొడక్షన్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఆరాకొరా ఇస్తదంట అంటే ఇక్కడ ఆ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఇవ్వాలంటే మనలో ఫ్యాట్ కొవ్వు ఎక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది ఏదో రకం రిలీజ్ చేయాలి కదా ఇక్కడ కూడా దాంట్లో అడిషనల్గా ఉండేటువంటి ఒక ఎనర్జీని మన పళ్ళ రూపంలో ఇస్తుంది ఇక్కడ అసలు విషయం తెలుసుకుందాం ఈ మొక్కకి ఈ అడిషనల్గా కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా రావాలి కొవ్వు పదార్థాలు కాదు పిండి పదార్థాలు ఇష్టపడతూ ఉంటుంది పోషకాలు ఎక్కువ ఎప్పుడైతే అప్పుడు ఏం జరుగుతుంది పంట దిగుబడి అనేది పెంచుతాం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దానికి ఉపయోగపడే విధంగా ఉదాహరణకి నేను అయ్యే కదా మీ అందరికీ ఇప్పుడు ఆవు ఉండి దీంతోటే చేయగలుగుతాము ఇది లేదు అనేటువంటి విషయం పక్కన పెడితే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు చేయడానికి అనుకూలంగా ఉండే బ్రహ్మాండంగా ఉండేటువంటి రెండే రెండు టెక్నిక్లు చెప్తాను మీకు ఇక్కడ ఈ రెండు టెక్నిక్లతో మామిడి పంటను సేద్యం చేసి చూడండి మీ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఎక్కువ కూడా చెప్పను నేను రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం నవధాన్యాలు ఉంటాయి కదా 9 రకాల ధాన్యాలు నవధాన్యం అంటే అందరికీ తెలిసింది ఓకే నువ్వులు మినుములు పెసర్లు కందులు ఇంకా ఏ ఉన్నాయి దీంట్లోపట ఉలవలు ఇలా 9 రకాలైనటువంటి ఒక ధాన్యాలు మనకు ఉంటాయి గోధుమలు ఓకే ఇవన్నీ కూడా ఏ షాప్కి వెళ్ళినా కానీ నవధాన్యాలు అంటే ప్రతి శనివారం మనము శనీశ్వర ఆలయం లోపల నవగ్రహాలకి మనం పెట్టుకునేటువంటివే ప్రతి ఒక్కరి తెలుసు ప్రతి ఒక్క ఊర్లో దొరుకుతాయి ప్రతి ఒక్క టౌన్లో దొరుకుతాయి దొరకదంటూ ఏమీ లేదు ఈ యొక్క నవధాన్యాలు తీసుకోండి మీ ఏరియా విస్తీర్ణం ఎంతైనా ఉండని ఒక ఎకరానికి వచ్చి ఒక 3 కేజీలు 4 కేజీలు పెద్ద తోట అయితే 5 కేజీలు అనుకో మొత్తం అంటే అప్పుడు ప్రతి ఒక్కటి ఒక 1/4 కేజీ 1/4 కేజీ 1/2 కేజీ 1/2 కేజీ తీసుకోండి ఒక ఎకరానికి సుమారుగా మొత్తం అన్నీ కలిపి 5 కేజీలు అనుకుందాం ఓకేనా పెద్ద మొక్కలు అయితే పెద్ద తోట అయితే మొత్తం అంతా తర్వాత ఏం చేయాలి వీటిని మనము మొలకలు తీసి నానబెట్టండి బట్టలో కట్టి నానగట్టండి వడ్లు మొలకలు తీస్తాం కదా ఏ విధంగా అయితే ఈ నవధాన్యాలు కూడా దేని దానికి నవధాన్యాలు బట్టలో కట్టేసి మొలకలు తీసి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేయండి శుభ్రంగా పిండి చేయండి మొలకలు వచ్చిన తర్వాత ఆ రసం ఏదైతే ఉంటుందో బకెట్లో కలిపి ఒక రసాన్ని ఫిల్టర్ చేసి మొక్కలకు స్ప్రే చేయండి ఈ మొక్కలకి స్ప్రే చేయడం ద్వారా వీటి ద్వారా వచ్చినటువంటి ఒక పోషకాలు అడిషనల్గా అద్భుతంగా వస్తాయి
పూత రానటువంటి యొక్క మొక్కలు కూడా పూత వస్తుంది పూత వచ్చి రాలిపోయినా పూత వస్తుంది మేము ప్రాక్టికల్ గా ప్రత్యక్షంగా ఎన్నో పొలాల్లో చూసే ఎంతో మంది పద్ధతిని అనుసరించి మా దగ్గర చేస్తా ఉంటారు మొత్తం అంతా కూడా అసలు పూత పోయిన తర్వాత రాదు అనే భ్రమలో ఉంటారు పూత రాకపోతే ఇంకా రాదు అన్నట్టే భ్రమలో ఉంటారు ఏదో మందు కొడతారు కాదే అన్నీ కూడా ఎప్పుడైతే మీరు వీటిని కొడతారో వాటిలో హార్మోన్స్ పోషకాలన్నీ తీసుకున్న తర్వాత వాటిలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సహజ సిద్ధం అది జనరల్ గా ఈ స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కల్లో ఇవాటి యొక్క హార్మోన్స్ కానీ రిలీజ్ కావడం కానీ ఇవన్నీ స్పందిస్తుంది మొక్క కొద్ది కాలంలోపటిని పోయినటువంటి ఒక పూత రావడానికి ఉన్న పూత నిలబడడానికి బలపడడానికి కాయ యొక్క నాణ్యత రావడానికి సైజు రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట ఇదంతా కూడా కనుక ప్రతి ఒక్కరూ ఈ టెక్నిక్ ఉపయోగించండి దీంతో పాటుగా ఇంకొకటి ఈ పూత బ్రహ్మాండంగా నిలవడానికో ఫార్మేషన్ కావడానికో క్వాలిటీగా రావడానికో ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజులు రాకుండా ఉండడానికో పూత యొక్క క్వాలిటీ పెంచుకోవడానికి ఖచ్చితంగా కొబ్బరి నీళ్లు పుల్లటి మజ్జిగ లోపల కొబ్బరి నీళ్లు కలుపుకొని వాడుకోండి ఇది ఎంత ఆ డోసేజు అనొచ్చు 100 లీటర్ల వాటర్కి 8 లీటర్ల మజ్జిగ 2 లీటర్లు 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు కొబ్బరి నీళ్లు కొబ్బరి బొండం నీళ్లు ఈ కొబ్బరి బొండం నీళ్లలో రకరకాల పోషకాలు ఉంటాయి ముఖ్యంగా పొటాష్ ఎక్కువగా ఉంటుంది ఈ పొటాష్ వలన మనకి ఫ్లవర్ అనేది ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది పూతని రప్పేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా దొరకని పక్షం లోపల మీరు కళ్ళు వాడుకోవచ్చు లేత కళ్ళు పొద్దున్న తీసినటువంటి ఒక కళ్ళు ఏదైతే ఉంటుందో ఈ కళ్ళు కూడా మీరు స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మీ యొక్క మొక్కలకి పూత బ్రహ్మాండంగా వస్తుంది ఈ మజ్జిగలో ఉండేటువంటి ఒక గుణం రకరకాలైనటువంటి లాక్టోబాసిలస్ సంబంధించినటువంటి ఒక బ్యాక్టీరియా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మజ్జిగలో ఉండేటువంటిది పూత రావడానికి నిలపడానికి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఈ మజ్జిగ కూడా కలుపుకోండి ఈ రెండు పద్ధతులు మీరు ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇందాక మనం చెప్పుకున్న నవధాన్యాల గురించి మరి ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత వాడుకోవచ్చు ఎన్ని కేజీలు వాడుకోవచ్చు అని అంటే ఒక ఎకరానికి మీ యొక్క మొక్క వయసును బట్టి చిన్న వయసు ఉందనుకోండి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉందనుకోండి నవధాన్యాలు అన్నీ కలిపి ఒక 5 కేజీలు తీసుకోండి అన్నీ కలిపి పెద్ద మొక్కలు ఉన్నాయి కొంచెం ఎక్కువ ఏమంటే స్ప్రేయింగ్ ఎక్కువ పడుతూ ఉంటుంది కొంచెం చిన్న మొక్క అంటే ఏముంది 100 లీటర్ల లోపల కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఉదాహరణకి చిన్న చిన్న అదే పెద్దగా అయితే 200 ఇంకా పెద్దగా అయితే 500 ఇంకా పెద్దగా అయితే 1000 లీటర్లు కనుక అలాంటి సందర్భం లోపల ఒక 10 సంవత్సరాల వయసు పైన ఉందనుకోండి అప్పుడు సుమారుగా ఎంత లేదన్నా ఒక 10-12 కేజీలు తీసుకోండి ఒక ఎకరానికి మూత అన్నీ కూడా అన్ని కేజీ నర తీసుకోండి కేజీ బావ తీసుకుంటే 11-12 కేజీలు దాకా వేటి మొలక తీసుకోటండి ఇది దీనికి ఉండేటువంటి ఒక పద్ధతి ఇలా మీరు వీటిని చేసుకోవడం ద్వారా కాయ ఫార్మేషన్ అనేది జరుగుతుంది మొత్తం అంతా ఫ్లవర్ నుంచి అన్నీ కూడా వచ్చేస్తుంది మీకు మొత్తం అంతా కాయ వచ్చినప్పుడు కూడా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఎందుకంటే ఈ కాయ ఏర్పడటం లోపల దీనికి ఎన్నో రకాలైనటువంటి ఒక పోషకాలు అవసరం పడతా ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ కొబ్బరి నీళ్ళ లోపల మధ్య కలుపుకొని కాయ తయారైన తర్వాత కూడా వాడండి కాల్షియం ఉంటుంది గవ్వలతోటి చేసుకునే కాయ గట్టిపడడానికి రుచి రావడానికి గవ్వలతోటి కాల్షియం తయారు చేసుకోవచ్చు మనకు వెనిగర్ తోటి ఓకేనా సో అవి తయారు చేసుకొని వాడుకోవడం ద్వారా న్యాచురల్గా ఈ యొక్క కాయ యొక్క రుచి అనేది పెరుగుతూ ఉంటుంది లాస్ట్ మూమెంట్ లోపల పంచగవ్య లాంటి దాన్ని మీరు మధ్య లోపల కాయ తయారై ఒక 1 మంత్ ముందు నుంచి ఒక 1 నెల రోజుల ముందు నుంచి కూడా మీరు పంచగవ్యని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటే కాయ లో ఉండేటువంటి ఒక రుచి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఏది పండించినా కాయ యొక్క రుచి అనేది అంతిమంగా మామిడి పండు అనేది పుల్లగా ఉంటే ఎవడికి నచ్చదు పండు అనేది తీపి అనేది రావాలి తీపి రావాలంటే ఫ్రీక్వెంట్గా కాయ నుంచి ఏర్పడేటువంటి సందర్భం లోపల మీరు ఈ యొక్క పంచగవ్యని వాడండి జీవామృతము పంచగవ్యని రెండింటినీ కలిపి వాడుకుంటూ ఉంటే మీకు వీటిలో ఉండేటువంటి ఒక టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది పంట సగటు దిగుబడి సంట సగటు దిగుబడి అనేది రకరకాల ఏరియాలను బట్టి ఉంటూ ఉంటుందండి ఇదంతా కూడా మనము దిగుబడి అనే దాని కోణంలో ఆలోచన చేసినప్పుడు గాలి దుమారాలు రావడం సగం పోవడం లేదా ప్రకృతి వ్యవసాయాలు అప్పుడే మొదలుపెట్టినప్పుడు భూమి యొక్క తత్వం పైన భూమి యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటాయి మొత్తం అంతా కూడా ఎంత వస్తుందా అనేది చెప్పలేం లాస్ట్ వరకు రేపు కోస్తా అనేంత వరకు కూడా మీరు ఏ కాయ ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు ఏ రాత్రి ఏ రాలిపోతుందో కూడా తెలియదు మనకి గాలి దుమారాలు కానీ రాళ్ల వాన పడడాలు కానీ రెండవది ఏంటిది మీరు చేసేటువంటి యొక్క సేద్య పద్ధతులు నేను చెప్పొచ్చు మీకు 1 టన్నులు తీస్తారా 10 టన్నులు తీస్తారా 20 టన్నులు తీస్తారా ఎంత తీస్తారా అనేది దీంట్లో ఏ ఒక్కటి ఎందుకంటే ఎవరి పొలంలో ఏ విధంగా ఉంది దిగుబడి ఏ విధంగా ఉంది అనేది దిగుబడిని ప్రభావితం చేసేటువంటి యొక్క అంశాలు చాలా ఉన్నాయి
నేను చేసేటువంటి వ్యాపారంలో నాకు ఉన్నటువంటి ఒక అనుభవం నేను వాడేటువంటి పద్ధతుల లోపట నాకు ఇంత వస్తానే వస్తుంది కానీ నేను అదే పద్ధతిని మీకు చెప్పినప్పుడు ఇన్ని టన్నులు వస్తదని మీకు చెప్పినప్పుడు మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికో లేదా ప్రలోభ పెట్టడానికి చెప్పినట్టు ఉంటదన్నమాట అది అది మీరే తెలుసుకోవాలి మీ యొక్క పొలం లోపట భూమి సారం పైన వీటన్నిటి మీద కూడా యావరేజ్ గా అనేది మనకి ఖచ్చితంగా మీకు ఎంతైతే కెమికల్ వస్తా ఉండదో ఆ యొక్క దిగుబడికి దగ్గరగా మనం తీసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతానే ఉంటుంది నష్టం అనేది ఉండదు ఇప్పటివరకు ప్రకృతి వ్యాపారం లోపట మామిడి సేద్యం లోపట నష్టపోయిన రైతుల సంఖ్య చాలా తక్కువ ఇదే కెమికల్ తో పోల్చుకుంటే 90% ఉంటుంది దాంట్లో కనుక రసాయనాలు లేనటువంటి ఒక ప్రకృతి వ్యాపారాన్ని చేద్దాం మంచి పళ్ళని సమాజానికి ఇద్దాం తర్వాత మంచి ఒక భవిష్యత్తుని మంచి భవిష్యత్తుని నిర్మించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఈ ఒక ప్రకృతి వ్యాపారం చేస్తూ ఈ ఒక ప్రకృతి వ్యాపారాన్ని చేస్తూ ఆర్థిక స్వావలంబన ఏదైతే రైతు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటువంటి ఒక మోడల్ పద్ధతుల లోపట ఉన్నటువంటి ఒక సహజ పద్ధతులన్నీ పాటించి రైతు ఆర్థికంగా నిలబడగలిగి రైతే రాజు అనేటువంటి ఒక పరిస్థితి రావాలని కోరుకుంటూ మంచి ఆరోగ్యం హాస్పిటల్ లేనటువంటి ఒక సమాజం నిర్మాణం చేసేటువంటి ఒక ప్రక్రియ లోపట ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవుదాం ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్దాం జై జవాన్ జై కిసాన్.